ఇక్కడ ఆయన చాలా క్లియర్గా ఉన్నాడండి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒకవేళ భారతదేశంలో శత్రు సైన్యాన్ని ఎవరైనా చంపితే ఆ సైనికుడికి ఇక్కడ అవార్డులు ఇస్తారు అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దళితులను ఎవరన్నా చంపితే దళితులను చంపిన వాళ్ళకి శిరోమణాలు చేసిన వాళ్ళకి అవార్డులు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్ గారి దృష్టిలో దళితులు ఆయనకి శత్రువులు ఆయనకి ఓటేసి గెలిపించిన మాలాంటి వాళ్ళం ఈ రోజున ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ వేదికగా ఆయన మీద పోరాడే పరిస్థితికి మేము వచ్చామంటే మాకేమీ రాజకీయ కాంక్ష ఉండి ఇంత పెద్ద జగన్మోహన్ రెడ్డి ఇంత బలమైన జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో మేము పోరాడడానికి రావట్లేదండి ఈ రాష్ట్రంలో ఆయన చేసిన ప్రతి అన్యాయం ప్రతి అన్యాయమే కాదు దళితుల మీద జరిగిన దళితుల పథకాలు తీసేశారు అది అందరికీ తెలిసిందే ప్రతిరోజు మేము చెప్పేదే ఇరవై ఏడు పథకాలు రద్దు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినవి అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆ ఇన్నోవాల స్కీమ్ రద్దు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అంబేద్కర్ గారి విదేశీ విద్య రద్దు ఇవన్నీ దళితులకి అంటే జనరల్గా దళిత వ్యతిరేక పార్టీ అనే ఆ పదం కూడా వైసీపీకి సరిపోదండి దళిత హంతక పార్టీ దళితుల్ని నాశనం చేయడానికి పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అలాంటి పార్టీ ఈ రోజున దళితులకు మీద ఏదో మేలు చేస్తున్నామని చెప్పి బీరాల పోతూ దళితుల కోసం మొన్న ఏదో జయహో ఎస్సీ అట నాకు ఒక చిన్న కథ మీకు చెప్తానండి మొన్నే మా జాతీయ కార్యదర్శి లోకేష్ గారు కూడా చెప్పారు జగన్నాథం గారు కథ ఒక ఇంట్లో జగన్నాథం అనే ఒక ఆయన ఉన్నాడట పక్కింట్లో చంద్రం గారు అనే ఇంకొక ఆయన ఉన్నాడట ఇద్దరు ఇద్దరు స్నేహితులు ఈ జగన్నాథం అనేవాడికి అన్ని చెడాల వాట్లే తాగుడు గుట్కాలు మట్కాలు అన్నీ తింటూ వాడు సరిగా చదవక సరైన మార్కులు రావట్లేదని ఊర్లో అందరూ తల్లిదండ్రులకు వెళ్ళి ఫిర్యాదు చేస్తే అందరూ చెప్పారట చంద్రం గారికి బాగా చదువుతాడైనా చంద్రం గారు బాగా చదివి ఫస్ట్ మార్కులు వస్తున్నాయి ఆయన చూసి నేర్చుకోరానీ జగన్నాథాన్ని తిడుతున్నాడని జనరల్గా ఎవరన్నా అయితే ఆ మంచోడిని చూసి మనం కూడా మంచి లక్షణాలు తెచ్చుకుంటాం కానీ జగన్నాథ వంకరోడు కాబట్టి నేను ఎలాగ మంచోడుగా మారను నాకు ఎందుకంటే మంచోడుగా ఉండటం నాకు నచ్చదు సో ఆ చంద్రం మీద కూడా చెడ్డోడని మనం రోమర్ క్రియేట్ చేసేస్తే ఆయనతో పోల్చుకుంటే నేను కొంచెం మంచివాడు అనుకుంటారని ఆ పేరెంట్స్తో చెప్పాడటండి నేను మా ఓన్లీ తాగుడు గుట్కాలు మటకాలు చేస్తున్నాను కానీ చంద్రం గారు గంజాయి కూడా తాగుతున్నారు చంద్రం గారు డ్రగ్స్ కూడా వాడుతున్నారని ఆయన మీద లేని ఆరోపణలు చేసి తల్లిదండ్రుల దగ్గర మంచి మార్కులు కొట్టే ప్రయత్నం చేశాడట ఈ జగన్నాథం కానీ చివరికి ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి చంద్రం గారు మళ్ళీ ఫస్ట్ మార్కులోనే పాస్ అయ్యాడట అప్పుడు తెలిసిందట అందరికీ వాస్తవాలు సేమ్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన వెనకతలు అన్ని అక్రమాసులు కేసులు ఉంటాయి దళితులను దాడి చేసిన కేసులు ఉంటాయి దళితులను చంపుతున్న కేసులు ఉంటాయి కానీ వాటన్నింటినీ పక్కకు పెట్టేసి ఎలాగ మేము ఎలాగ మేము ఎదవలమే దళితుల విషయంలో మేము ఎలా కూడా తప్పుడు పనులు చేస్తాం మేము అంతకులమే చంద్రబాబు నాయుడు గారు దళితులు అందరికీ మేలు చేస్తున్నారు కాబట్టి ఆయన మీద బురతు చల్లేస్తే ఆయన ఎస్సీలకి ఎవరు పుట్టాలన్నారు అనేది ఆయన మీద పురతు చల్లేస్తే లేని మాటను క్రియేట్ చేసి లోకేష్ గారు దళితులు ఏం పీకారు ఏం పొడిచారు అనేది ఆ మాట లేని మాటలు క్రియేట్ చేసి మేమే కాదండి మాకన్నా వాళ్ళు చెడ్డోళ్ళు అనేది క్రియేట్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎగ్జామ్స్లో ఎలాగైతే ఆ చంద్రం గారు ఫస్ట్ మార్కులు వచ్చారో మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మ్యాక్సిమం గ్రాడ్యుయేట్స్ అందరూ బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళే ఉంటారండి ఎక్కువ మంది చదువుకుంటే రిజర్వేషన్లు ఏదైనా ఉద్యోగం వస్తుందని గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళందరూ బడుగు బలహీన వర్గాలే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మూడుకు మూడు క్లీన్ స్వీప్ చేసినప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ బ్యాచ్ అందరికి కూడా కనీసం బుద్ధొచ్చి ఉండాలి ఏమంటే ఈ అనంతబాబు అనే హంతకుడు నేనే చంపానని ఒప్పుకున్న తర్వాత కూడా ఆయన జైల్లో ఉంటే ఎవరైతే ఆ రంపచోడవారు ఎమ్మెల్యే ఉన్నారో ధనలక్ష్మి గారు జైలుకి వెళ్ళి పరామర్శించి వస్తారు కనీసం ఒకవేళ అది ఏమి రోమర్ కాదు చంపాడో లేదు అనే అనుమానం కూడా ఎవరికీ లేదు నేనే చంపానని నేను ఒప్పుకున్నాడు ఒప్పుకున్న కూడా కనీసం ఆ ఎమ్మెల్సీ పదవి నుంచి భర్త్రాఫ్ చేయటం లేదు ఆయన మీద ఆయనకి ఇంకా నాకు తెలిసి మినిస్టర్ కూడా ఇస్తాడేమో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే దళితులను చంపిన వాళ్ళకి ఆయన బహుమానాలు ఇస్తాడు కాబట్టి నాకు అర్థం కాని విషయం ఏంటంటే అండి ఏదైతే ఈ ఎమ్మెల్సీ అనంతబాబు కానీ తోడ త్రిమూర్తులు కానీ లేదా ఇప్పుడు నిన్న మొన్న శిరోమొండం చేసిన జక్కంపూడి రాజా కానీ డాక్టర్ సుధాకర్ గారి హత్యలో ముఖ్య పాత్ర పోషించిన గణేష్ అనే నర్సీపట్నం ఎమ్మెల్యే కానీ వీళ్ళందరి మీద కనీసం చర్యలు తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పినట్టే కదండి దళిత జాతి అందరికీ అందుకే మాలాంటూరు హార్డ్ కోర్ వైసీపీ ఒకప్పుడు అభిమానులైన మేము కూడా ఈయన ఘోరాలు ఈయన చేసే నేరాలు తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారి మీద లేని దుష్ప్రచారం చేస్తున్నారు దళితులకు ఎంతో మేలు చేసిన చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోయిన అబద్ధాలు క్రియేట్ చేసి దళితులకు ఆయన శత్రువుగా చూపించాలని ఇప్పటికింకా ప్రయత్నిస్తున్నారని మొన్న నారా లోకేష్ గారి మీద వేసిన అభాండం ఏదైతే ఉందో సాక్ష్యాధారాలతో పాటు మీడియా అంతా బయట పెట్టాక దళితులు అందరూ చీయను ఉమ్మేశారు ఈ వైసీపీ పార్టీ మీద ఎన్ని రోజులు ఈ అబద్ధాలు ప్రచారం చేసుకుని బతుకుతారు చంద్రబాబు నాయుడు గారిని గెలవాలంటే ఎవరి దగ్గరన్నా ఉన్నది ఒకటే అండి ఆయన అనన్న మాటలు అన్నారని ప్రచారం చేసుకోవటం లేకపోతే ఆయన మీద ఏదైనా అబద్ధ ప్రచారాలు చేయడం తప్ప నిజాయితీగా చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొనే మగోడు ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా లేడు ఇక ముందు కూడా పుట్టడం